ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా కాకినాడలో కంటింజెంట్ వర్కర్లు నిరసన చేపట్టి వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బాబ్జీ పాల్గొని ఆయాలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పాఠశాలలో 4 నుంచి 6 ఆయాల్ని నియమించారని, వారికి నెలకు 6,000 రూపాయలు వేతనంగా ఇచ్చి పాఠశాలల్లో పనులు చేయిస్తున్నారని బాబ్జీ తెలిపారు. అయితే గత 6 నెలలుగా వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వీరి జీవన స్థితిగతులు పరిశీలించి వేతనాలు పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు కూడా లేకుండా చేసిన అధికారులు తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోతే ఎలా బతుకుతామని పలువురు ఆయాలు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల వద్ద పనిచేసేటువంటి కంటింజెంట్ వర్కర్స్ వీళ్ళు తోడడం, మంచినీళ్ళు పెట్టడం, ఉపాధ్యాయులకు అది ఇది సహకరించడం ఆ పని చేస్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం 6,000 రూపాయలు. పేదరికాన్ని నిర్మూలిస్తానని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 6,000తో పేదరిక నిర్మూలన జరిగిపోతుందా? ఈ 6,000 మళ్ళీ ఏంటంటే 6 నెలల పాటు బకాయి. దీనికోసం అప్పులు చేసుకోవాలి, అప్పులకు వడ్డీలు చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల్ని, ప్రజల్ని ఉంచితే సమాజం ఎలా బాగుపడుతుంది? స్కూల్లో పనిచేయడానికి ఏ పరికరాలు అందించట్లేదు.